రిలో వంగవీటి రాధ కృష్ణా జిల్లా రాజకీయాలలో ఇప్పుడు వంగవీటి రాధ పేరు పెద్ద ఎత్తున మారుమోగుతోంది ఆయన కోసం అధికార వైసీపీ ఇటు టీడీపీ గట్టిగానే దృష్టి పెట్టాయి టీడీపీలో ఉన్న రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి ఫ్యాన్ పార్టీ నేతలు వేసిన ఎత్తులు విఫలమయ్యాయి మరోవైపు చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా కదిపిన పావులతో రాధా టీడీపీలోనే హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు లాంటి దిగ్గజ నేత నేరుగా రాధా ఇంటికి వెళ్ళి మరీ ఆయనతో ముచ్చటించి వచ్చారు టీడీపీలో అన్ని విధాలుగా రాధాకు అండగా ఉంటామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు ఇదిలా ఉండగానే బెజవాడ టీడీపీలో ఒక్కసారిగా రాధాకు పొలిటికల్ సీన్ మారిపోయింది ఆయన వివిఐపీ అయిపోయారు ఆయన ఏది కోరుకుంటే అది అన్నట్లుగా టీడీపీలో అన్ని ఆప్షన్లు ఆయన కోసం క్యూ కడుతున్నాయి ఆయన కోరుకున్న సీటు చిటికలో ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో రాధ ఏ సీటు కోరతాడు ఎవరికి చెక్ పడిపోతుంది అన్న బెంగా బెదురు అయితే కృష్ణా జిల్లా తమ్ముళ్లలో ఉన్నాయి మరోవైపు రాధాకు ఆప్షన్లు ఇస్తూనే టీడీపీ అధినాయకత్వం కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందామని మాస్టర్ ప్లాన్స్ వేస్తోంది రాధాను కేవలం ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టి అక్కడికే పరిమితం చేయడం కాకుండా ఆయన్ని ఎంపీగా పోటీకి పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు రాధానైతే విజయవాడ లేకపోతే మచిలీపట్నం నుంచి ఎంపీ క్యాండిడేట్గా బరిలో దింపితే టీడీపీకి బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు విజయవాడలో ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేసు నేనే నాని మీద సహజంగానే వ్యతిరేకత ఉంటుంది దాంతో ఫ్రెష్ క్యాండిడేట్గా రాధాను పోటీలు పెడితే ఆయన గెలవడమే కాకుండా తన పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో కూడా బలమైన సామాజిక వర్గాన్ని ఈ వైపుగా మళ్లించి టీడీపీ ఘన విజయానికి దోహదపడతారు అన్న ప్లాన్స్ ఏవో టీడీపీ పెద్దలకు ఉన్నాయట మరోవైపు చూసుకుంటే మచిలీపట్నం ఎంపీ సీటు కూడా ఉంది అక్కడ బలమైన కాపు సామాజిక వర్గం ఎక్కువ అక్కడ నుంచి ప్రస్తుతం వైసీపీకి చెందిన బాలశౌరి ఎంపీగా ఉన్నారు ఆయన మీద రాధను నిలిపితే ఖచ్చితంగా గెలవడమే కాదు ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లను కూడా టీడీపీ సులువుగా గెలుచుకునే వీలు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట మరి రాధ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు అంటున్నారు ఎందుచేతనంటే రాధకు గత ఎన్నికలలో జగన్ మచిలీపట్నం ఎంపీ సీటునే చూపించి పోటీ చేయమని కోరారు రాధ మాత్రం విజయవాడ సెంట్రల్ సీటును కోరుకున్నారు దాంతోపాటుగా వైసీపీలో తనకు ఆదరణ సరిగ్గా లేదని చెప్పి ఆయన పార్టీని విడిపోయారు అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాధకు ఉందని అప్పట్లో వినిపించింది మరి ఇప్పుడు టీడీపీ ఆయన్ని ఎంపీ క్యాండిడేట్గా బరిలోకి దింపితే ఓకే అంటారా అన్న చర్చ కూడా ఉంది అయితే చంద్రబాబు రాధకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు దాంతో చంద్రబాబు కనుక పోటీ చేయాలని చెబితే రాధ సరేనని అనే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు మొత్తానికి రాధాని ఎంపీగా బరిలోకి దింపి కృష్ణా జిల్లాలో మొత్తం ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడానికి టీడీపీ పక్కాగా మాస్టర్ స్ట్రాటజీ రూపకల్పన చేసిందని చెబుతున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో